నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు రాజధాని ప్రాంతం అయినటువంటి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గోవిందరెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా ఇక్కడ హైబ్రిడ్ మొలక సాగు చేస్తున్నారు. బండి గోవిందరెడ్డి గారు, ఈ మొలక తోటకు సంబంధించి మొత్తం అన్ని విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు సమ్మర్లో వస్తుంది కాబట్టి ఎక్కువ సీజన్ అవటం వల్ల రేటు ఉండదు కాబట్టి వీళ్ళు విత్తనాలుగా చేసుకుని విత్తనాలుగా అమ్ముకుంటే ఎక్కువ లాభదాయకంగా ఉందని చెప్పేసి రైతు చెప్తున్నారు. అన్ని విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. గోవిందరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. గోవిందరెడ్డి గారు, ఇప్పుడు మీరు 95 నుంచి మొలక సాగు చేస్తున్నారు కదా, అప్పటి నుంచి ఈ ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా ఈ సాగులో, లేకపోతే అప్పటి నుంచి ఒకే రకం ఇదే హైబ్రిడ్ రకం? అప్పటి నుంచి ఇదే రకం అండి. ఓకే, ఇదే రకం వేస్తున్నాం. మా చేలో మేము పండించుకుంటున్నాం. ఎవరైనా కావాలంటే రైతులు మా దగ్గరికి వచ్చి తీసుకెళ్తున్నారు. ఏట మా దగ్గరికి వచ్చి కొరియర్లో పంపించమంటున్నారు. ఏదో కిలో, 2 కిలోలు, 1/2 కిలో పంపిస్తున్నాం. ఎకరానికి 400 గ్రాములు అయితే సరిపోతుంది అండి. ఓకే అండి, ఇప్పుడు ఇది ఏ రకం అండి? PK1 PK2 అన్నారండి అప్పుడు. అప్పుడే ఇక అయ్యే మరి ఇక PK1 కానీ PK2 కానీ ఇక అయ్యన్నా కానీ ఫస్ట్ మద్రాస్ నుంచి వచ్చినాయండి. మీరే పండించుకోవటం, మేమే ఎట్లా చేసుకోవటం, మేమే పండించుకోవటం. ఎవడన్నా రైతులు కావాలంటే మా దగ్గర 1 కేజీ 1/2 కేజీ కొనుక్కెళ్తా ఉంటారు. ఎకరానికి ఎన్ని ఇత్తనాలు అవసరం అవుతాయండి? ఎకరానికి 400 గ్రాములు అండి. 400 గ్రాములు. మొక్కకి మొక్కకి మధ్య ఎంత దూరంతో పెట్టాలి? మొక్కకు మొక్కకు మధ్య ఒకవేళ 2 గజాలండి, ఒకవేళ 2.5 గజం. 2 గజాలు లేదా 2.5 గజాలు పెట్టుకోవాలి. మన టాటర్ దున్నేవాళ్ళు 2.5 పెట్టుకుంటాం. ఈ షెట్టు బార్ అయితే 2 గజాలు అంటే ఒక వరుస వచ్చేసి 2 గజాలు గ్యాప్, ఇంకో వరుస 2. మనం టాటర్ దున్నే వాళ్ళు అయితే 2.5. ఎటు చూసినా 2.5, అది ఎటు చూసినా 2.5 పెట్టుకుంటాం. పాదుకు వచ్చేసి ఎన్ని ఇత్తనాలు పెడతారు? ఒకటేనండి. కొన్ని చోట్ల రెండు కూడా పడతాయి. అనుమానంతో ఎందుకంటే 2 గంటలు వేసుకుంటాం మేము. 2 వచ్చినప్పుడు మరి వస్తావుదా? 2 వచ్చినప్పుడు ఒకసారి మేము పీకేస్తాం. ఒకటి పీకేస్తారు, ఒకటే ఉంచుతారు. ఎక్కడో ఎవడన్నా ఉంచుతారు, ఉంచినా కాయ ఉండి ఒకటే అసలు. ఓకే, ఒకటైతేనే బాగుంటుంది. గోవిందరెడ్డి గారు, ఇప్పుడు మొక్క నాటిన తర్వాత ఎన్ని సంవత్సరాలు దిగుబడి తీసుకుంటారు ఇది? 1 సంవత్సరమేనండి. 1 సంవత్సరమే కరెక్ట్గా మనం 10 నెలలు పెడతాం. 10 నెలలు పెడితే మాకు ఏప్రిల్ స్టార్ట్ నుంచే, ఏప్రిల్ 10 15 తారీఖు నుంచే కాపు పడుద్ది. ఇక అసలు మే నెల అయితే బాగా ఉమ్మరంగా ఉంటుందండి. ఓకే, ఇగోనండి మరి ఇది మే నెల. ఇవాళ మే నెల 4వ తారీఖు. ఇవాళ మే 4, మరి కాయలు వచ్చినాయి. ఏప్రిల్లో పడితేనే ఈ కాయలు అండి. ఇక ఏ చెట్టుకైనా ఇట్ట కిందకి బోర్కి మీటర్కి లోపు ఉంటాయండి కాయ. మీటర్ అంటే అన్నీ సమానంగా ఉండవు. ఇప్పుడు ఇదిగో ఇది ఇది ఒక చెట్టుది, ఇది హాఫ్ మీటర్ ఉందో ఇది మీటర్ ఉందండి. ఇది ఇదిగో ఇదేమో అటు తేడా పడతా ఉంటాయి. ఎక్కడోటి తేడా పడతాయి. ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయండి? ఒక చెట్టుకి 100 రావచ్చు, 150 రావచ్చు. అంటే కోత లేకపోతే చెట్టు జీవితకాలమా? ఒక కోతకి 20 కాయలు 15 కాయలు కోస్తాం. మళ్ళీ అవసరంటే చెట్టు 20 కాయలు కోస్తాం. ఒక చెట్టు 15 కాయలు దిగుద్ది. ఒక చెట్టు సీజన్లో ఎన్ని కోతలు వస్తాయండి? బారు కోసుకుంటాను అండి, 2 నెలలు కోసుకుంటాను అన్నా. ప్రతిరోజు ఏప్రిల్ 20 నుంచి బాగా స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 20 లోపు, జూన్ 15 20 దాకా పోతానే ఉన్నాం. 2 నెలలు రోజు, ప్రతిరోజు ప్రతిరోజు పత్తనంటాం. గోవిందరెడ్డి గారు, ఇప్పుడు ఇది ఇత్తనం నాటిన దగ్గర నుంచి ఎన్నిసార్లు దిగుబడి వస్తుంది? ఎంత దిగుబడి, ఎన్ని సంవత్సరాలు దిగుబడి తీసుకోవచ్చు? 1 సంవత్సరం అండి. ఏ సంవత్సరం ఆ సంవత్సరమే మేము రేపు 7వ నెల 15వ తారీఖు మధ్యలో తీసేస్తాం, కట్రేసేస్తాం. వర్షాలు అందుకుంటాయి కదా మాకు, వర్షాలు ఏదో అటు ఆరుతుందనగానే టాటర్ పెట్టి కట్రేసేస్తాం. మళ్ళీ ఏమంటే 15 నెలలు రాగానే మళ్ళీ ఉల్లేస్తాం. ఉల్లేసినాక ఫస్ట్లో ఉల్లేస్తాం, 15 నెలల్లో లాస్ట్లో మళ్ళీ గుర్తిస్తాం. ఉల్లి ఉండగానే మొలక నాటేస్తారు? ఉల్లి ఉడతాం 15 నెలల 1వ తారీఖుకి. మళ్ళీ 11వ నెల 10వ నెల లాస్ట్లో మళ్ళీ అది వేస్తాం. ఓకే, అది చిన్న మొక్కగా ఉంటుంది కాబట్టి చిన్న మొక్క ఉంటుంది. ఇది ఎంత కదా, ఇది పెరిగేతలకి ఇది 3 నెలలు అయ్యేతలకి ఉల్లి ఊరిపోయింది. ఉల్లి 90 రోజులు అండి. మొక్క చిన్నగానే ఉంటుంది కాబట్టి, మొక్క చిన్నగానే ఉంటుంది. ఏదన్నా ఎక్కడ ఒకటి పెద్ద పెరిగింది అనుకో, ఆగు దూసేస్తాం. అప్పుడు ఆ మొక్క ఏం లాస్ అవుతుంది? అసలు మొక్క లాస్ అవుతుంది, ఉల్లిలోనే బాగా సూటబుల్గా ఉంటుంది మొక్క. ఓకే, ఇప్పుడు ఒకసారి దిగుబడి, ప్రతి సంవత్సరం మీరు 11వ నెలలో నాటుతారు, ఇక దిగుబడి ఎప్పుడు వస్తుందండి? ఏప్రిల్లో వచ్చేస్తాయి. మార్చి ఆఖరి నుంచే బాగా కాపు పడుద్ది. ఏప్రిల్లో కోతకు వచ్చేస్తాయి. ఓకే, ఏప్రిల్ 20 నుంచి మే 20 జూన్ 20. ఓకే, ఇక అంతలోకి వర్షాలు అందుకోండి. జూన్ 20 వర్షాలు వస్తే కాపు ఉండదా? వర్షాలు వస్తే ఈ పోత మొత్తం రాలిపోయిద్దండి. అసలు ఏం లేదు. ఇదిగో అటు వాన పడితే, శనుగు పడితే, పొద్దున్నే వస్తే
మొత్తం చేను అంతా మల్లెపూలు వెళ్ళి తెల్లగా ఉంటుంది. ఓకే, మాటిపాటికి ఎండిపోయింది. మళ్ళా వర్షాలు లేనంత వరకే రోజుకి ఏమాత్రం వస్తాయి అండి కాయ? రోజు కోసుకుంటానండి. మాకు ఊళ్ళో కొనడానికి వస్తారు, లేకపోతే విజయవాడ మాకు 7 కిలోమీటర్లు విజయవాడ వేసుకెళ్తాం. చెట్టుకి రోజుకి ప్రతిరోజు అంటే ఈ రోజుకి వస్తే రేపు కాయ ఉండదని 4 రోజులు ఆగిపోయినట్టు? అదే ఉండదండి. ఈ కోత ఈ మును వెళ్ళాం అనుకో, అదరికి ఇది పట్టుకుంటాం అది పట్టుకుంటాం, ఇద్దరు ఆడాళ్ళు వస్తారు మాకు ఊళ్ళో దగ్గరికి. అందు ఊళ్ళో మార్కెట్ అండి, కొనే అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, అది తీసుకెళ్తాం. నా 5 కట్టలు 10 కట్టలు అంటాం, 5 కట్టలు ఆడేసి వస్తాం. 10 ఇంటికి 9 ఇంటికి అలా అయిపోయింది. ఇప్పుడు ఈ చెట్టుని ఈ రోజు కాయ కోసారనుకోండి, రేపు మళ్ళీ ఇదే చెట్టుని కాయ కోస్తారా? రేపు కోయం, మళ్ళీ 4వ రోజే వచ్చేసింది. 4 రోజుకి వస్తాయి మళ్ళీ వారికి ఇదంతా కోసేసాం అనుకో 4 రోజులు, మళ్ళీ ఇదాని నుంచి మళ్ళీ మొదలెత్తాం. మళ్ళీ ప్రతి 4 రోజుల గ్యాప్ తోటి 4 రోజులు 5 రోజుల్లో కాపుకి కోతకి చెట్టుకి ఎంత కాయ వస్తుంది? 20 రావచ్చు, 25 రావచ్చు, 30 కాయలు రావచ్చు. 20 నుంచి 30 కాయలు వస్తుంది గట్టిగా కోతకి అంటే మొత్తం సీజన్ లో ఒక చెట్టుకి 50 కాయలు కూడా 100 కాయలు దిగుతాయి ఒక కోతకి. ఒక్కొక్క చెట్టు అయితే ఫుల్ గా పడుతుంది, అది నిలువ నిండిపోయింది. ఒకసారి ఎక్కువ కాపు పడి తీసుకుంటే ఆ చెట్టు ఆపరిని అరగాయి ఇక ఇక ముందలెత్తని కోసేస్తాం. ఎందుకంటే మాకు అర్థం అయిపోయింది, ఆకు రాలిపోయితే ఎక్కువ పడితే కాపు చచ్చిపోయింది. అసలు అంత కాపు వస్తే చెట్టు కూడా ఆగలేదు. అంటే ఒక మీరు ప్రతి 4 రోజులు కోస్తారు, 2 నెలల పాటు మాత్రం గట్టిగా ఉంటుంది. ఎట్లేదన్నా 200 కాయ వస్తుంది ఒక సీజన్ లో? వచ్చింది 150, అసలు అనుమానం లేదండి. 200 నుంచి 150 కాయలు గ్యారంటీ. ఓకే, మొత్తం ఇక మరి దీని మార్కెట్ మీకు ఎట్లా ఇప్పుడు? మార్కెట్ గా ఉందంటే మాకు విజయవాడ దగ్గర ఊళ్ళో ఉండే అవసరం అయితే వాళ్ళు మద్రాస్ చేసుకుంటారు. రేట్ ఎట్లా పడుతుంది అండి? రేటు మార్కెట్ పచ్చి మార్కెట్ అండి. ఇప్పుడు అయితే 15 రూపాయలే ఉంది, 20 నుంచి 15 రూపాయలే ఉంది కేజీ. కాయ అంటే కేజీ లెక్క కేజీగా ఇదిగో ఈ సైజ్ అయితే 5-6 అవుతాయి అండి. అసలు 5-6 5 కాయలు అవుతాయి ఈ సైజ్ అయితే. 5 కాయలు ఈ సైజ్ కనపడతాయా? 5-6 కాయలు అవుతాయి. ఇంకా ఏదైనా కొరత వచ్చింది అనుకో ఇంకో 2 కాయలు పిచ్చి అవుతాయి అండి. ఓకే, ఈ సైజు ఇంకా ఈ సైజ్ అయితే 5 కాయలు అవుతాయి. కాయ 2 రూపాయలు 3 రూపాయలు పడిన ఈ రైతుకు వచ్చి తల మీద 5-10 రూపాయలు కూడా అమ్ముతారు వాళ్ళు. 5 రూపాయలు 6 రూపాయలు అమ్ముకుంటారండి. మా దగ్గర 2 రూపాయలు కొంటే వాళ్ళు 6 రూపాయలు అమ్ముతారు. ఓకే, రైతుకి గిట్టుబాటు అవ్వాలంటే ఎంత రేట్ పడితే బాగుంటుంది? మాకు కాయ 3 రూపాయలు పడితే చాలండి. అప్పుడు మేము 5 కట్టలు లెక్కందా 15 రూపాయలు 1500 కట్ట. కాయ 2 రూపాయలు పడి చాలండి మాకు. అంటే కట్టకు వచ్చేసి 500 కాయలు ఉంటాయి. కట్ట వచ్చి 500 మా లెక్క. ఇక్కడ మీ లెక్క అక్కడ అంటే అది మార్కెట్గా కేజీ లెక్క మా దగ్గర కాయ 2 రూపాయలు కొంటే చాలు. కాయ 2 గుంటే ఉంది. ఒక్కో రోజు ఇంకా మంచి రేటు కూడా ఉంటుంది అనుకుంటా? ఉంటుందండి, 2000, 2500, 3000 కూడా మేము. ఓకే, అంటే కాయ 5 రూపాయలు. అక్కడ లేకపోతే ఉందో పచ్చి సరుకు అండి ఇది. ఎక్కడ లేకపోతే ఉంది, ఇక్కడే మాయాను అనుకో ఫుల్ రేట్ ఉంటుంది. ఇప్పుడు మునగ తోటకి మొత్తం ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు పెద్ద కావదండి. ఏముందో ఒక 1/2 కేజీ మునగవిత్తనాలు తీసుకుంటే ఎక్కువ పెట్టుబడి లేదు. అదంతా కలిసిన కేజీ 3000 కాసుకొని ఉంటుంది. 200 అటు ఇటు ఎకరానికి 1500 ఇద్దరు పెడితే నాటేస్తారు. మనం కలుపు లేకుండా ఏదైనా అంతర పంట కింద ఇది వేసుకోవచ్చు, తర్వాత ఇదే అద్దె చేసుకుని ఇదే లైన్. మొదటి 3 నెలలు ఎట్టా ఉల్లి పంట కింద సాగిపోద్ది? మాకు 3 నెలలు ఉల్లి పంట తీసిన దగ్గర నుంచి దీనికి ఎటువంటి అది జనవరి 14 అయిపోద్ది అండి. మాది జనవరి ఆఖరిలో క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత ఇదే ఉందా ఏదన్నా కట్ట 2 కట్టలు పిండి వేసుకుని నీళ్ళు పెట్టుకుని ఏదన్నా కొద్దిగా దిమ్మేసుకుంటాం చెట్టుకి. ఏదైనా 10 ఏళ్ళు ఖర్చు అవుతుంది? 10 ఏళ్ళు లోపే అవుతాయి అండి. 10 ఏళ్ళు కూడా అవ్వాలి. ఇప్పుడు మరి కాయ వచ్చేసి కొయ్యటానికి ఎంత కూలీ కేజీ లెక్క తీసుకుంటారు? కూలేనా? కూలేనండి, 200 మాకు రోజుకి. ఎన్ని కాయలు కొస్తారండి రోజుకి? రోజుకి వచ్చి అసలు దగ్గర 2000 కాయ కోస్తారు. 2000 కాయ కోస్తారు 4 కట్టలు అంటే 2000 కాయ అంటే దాదాపుగా 100 కాయలు 2000 కోస్తారు. 2000 కాయ ఏముంది? ఏం లేదండి, పోవటం అసలు నుంచుని కోస్తాం. ఇది అసలు కష్టమైన పని కాదు. ఇదిగో పట్ట తుంచేస్తామే. ఇక గుప్పిడి వంగల్ని తీసుకెళ్ళి అదిగో ఆడేస్తాం 4 చెట్ల మధ్యలో. ఇక మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అవసరం మడిచి ఏడేస్తారు. 10 చెట్లు కొత్త ఒక కట్ అయిపోతాయి. ఓకే, మొత్తం మీద రోజుకి ఒక మనిషి వచ్చేసి 2000 కాయ వస్తాడు, 200 కాయ వస్తారు. ఇక ఒక కట్ట వచ్చి 2000 కాయ అంటే ఎంత పడుతుందండి? 2000 కాయ అంటే కాయ 2 రూపాయలు. రేట్ ఉంటే 4000 వస్తుంది అంతే. మొత్తం ఈ ఎకరంలో ఎన్ని కాయ దిగుతుంది రోజుకి? రోజుకి 2000 కోసుకుంటూ ఉంటారు. ఒకడు 1000 కొస్తాడు, ఒకడు 2000 కొస్తాడు, ఒకడు 3000 కొస్తాడు. చేనంతా కొయ్యరు? కొంత చేనంతా కొయ్యం. ఇదర్ నుంచి మాలు పెట్టుకుంటూ ఉంటాం. అది అరిగిపోయే తలకి ఇదర్ని ఏదన్నా నీళ్ళు కడతాం. నీళ్ళు కడితే
ఒక రోజు ముందులే కోయాలి, తొందరగా వచ్చేస్తాయి టైట్. నీళ్ళు పెట్టినప్పుడు, నీళ్ళు పెట్టినప్పుడు మట్టుకు ఫస్ట్ కోత తొందరగా వచ్చేసింది. అప్పుడు మళ్ళీ అమ్మటే తిరుగుతాం. ఆ రోజు కోతారా 2,000 కాయ 3,000 కాయ 1,500 ఎకరం అంటే మొత్తం కోయాలి, మొత్తం కోయాము ఇప్పుడు. ఓకే, కొన్ని ఏమో ఇత్తనాలు కొలి పెడతాం. ఏది మొత్తం కోసినా ఎకరానికి ఒక 10,000 కాయ వద్ది. కొన్ని కుర్తలు కాయలు వస్తాయి ఎక్కడన్నా. అవి ఏం చేస్తామంటే ఏదన్నా గుర్తుకి గుడ్డ కట్టి బోరకాయల్లో ఆ చెట్టు గుడ్డ కట్టేస్తాం. ఓకే, ఆ చెట్టు గబుక్కన కాయ అంటుకోం. అయ్యల్లా ఇత్తనాలు కండి, చెట్టు కురసగా ఉన్నదా కాయ కురస, కాయ బారుగా ఉండదల్లా ఇత్తనానికి, ఇత్తనానికి వెళ్తాం. కాయ బాగా బ్రహ్మాండంగా ఉందనుకున్నది ఇత్తనానికి, కొద్ది కురుస్తుంది అనుకో, ఆ చెట్టు కోసేస్తాం. ఓకే, ఆ చెట్టు కోసి మా కేజీలు లెగ్గందా మార్కెట్కి వేసుకుంటాం. ఇప్పుడు మొత్తం మీరు మాకు నచ్చిన చెట్టే వదిలిపెడతాం. చేలు ములక్కాయలు అన్నమాగా ఇత్తనాలకు ఎన్ని ఇత్తనాలు తీస్తారండి ఒక ఎకరానికి మీరు? అవుతాయి 20 కేజీలు అవుతాయి, 30 కేజీలు అవుతాయి, 40 కేజీలు అవుతాయి. బాగా చెట్లు తోట కాయలు బారుగుండి వదిలితే ఒక 50 కిలోలు అవుతాయి. 50 కిలోలు అవుతాయి. కేజీ ఎంత కాడికి అమ్ముతారు? కేజీ అమ్ముతున్నారండి 3,000 చిల్లర. 3,000 చిల్లర కేజీ అంటే ఎట్లేదన్నా ఇప్పుడు మీరు కాయ అమ్ముకొని ఇత్తనాలు అమ్ముకొని ఏదన్నా కానీ 4-5 లక్షలు వస్తుందా ఎకరానికి? అంత రావాలండి, కొద్ది అంత ఆడతాయి 4-5 లక్షలు. ఓకే, ఏదన్నా 1 లక్ష 1.5 లక్షల మధ్యలోనే వస్తాయి కానీ 4-3 లక్షలు రావు. అంటే మీరు తేలిక పండి అండి, ఇది పెట్టుబడి లేదు. మీరు ఇందాక 10,000 అన్నారు కదా, 10,000 కూడా అవ్వు. ఇక మొత్తం దుక్కులు గిక్కులు అన్నీ చూసుకొని మొత్తం పురుగు మందు కూడా అంతగేం లేదు. మేము ఎక్కువ నాగార్జున నౌకరాన్ని వాడతాం, ఆర్తిని కానీ నౌకరాన్ని కానీ వాడతాం. అదెంత లీటర్? 500 550 ఉంది. ఇప్పుడు పెరిగింది 7, మొన్న మార్చి నుంచి పెంచారు. అంత ముందలు అయితే 400 అసలు లీటర్. అంటే మీరు ఆ టైం అంతానే కొట్టేస్తాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది హైట్ తైవాన్ స్ప్రేతో కొట్టేస్తారు. ఓకే, మధ్య మధ్యలో తెగుళ్ళు కానీ లేదా పేను బంక్ కానీ ములక్కాయలకు బంక లాంటిది వస్తుంటుంది. బంక్ అనేది అప్పుడు ఇప్పుడు రాదండి, అది ఓన్లీ 7 నెల దాటినాక, 6 అయిపోయి 7 వచ్చినాక వర్షాలు ఎక్కువ పడితే అప్పుడు ఏగ వచ్చింది. ఇది మన ఇళ్ళ తిరిగి ఏగ మళ్ళీనే అత్తగా ఉంటుంది, ఇంకొద్దిగా లావుగా ఉంటుంది. ఓకే, అది మెరుతూ ఉంటుంది. అది ఇది కాయ మీద వాలి ఏం చేసింది అంటే దాన్ని కుట్టిద్ది, కుడితే వచ్చింది అప్పుడు బంక. కాయ ఉండదు కదా, ఉండిద్ది ఉంటుందా? మళ్ళీ ఒకసారి 2 కాపు కాస్తాయి, నిరుడు మాది బాగా కాసింది. ఓకే, అసలు ఫుల్గా గిట్టాగా పడిపోయింది 100 కట్ల. అప్పుడు దాకా ఉంచారు కదా కాపు తీసే పని? మీరు ఉంచారు, అలాగైతే వర్షాలు పడితే తీసేస్తారు. వర్షాలు పడ్డా ఒకసారి ఒక్కో తోట పడిద్ది, ఒక్కో తోట పడదండి, కొన్ని పడతాయి చాలా. మీరు వర్షాలు పడగానే పూత రాలిపోద్ది తోట తీసేస్తా ఉంటున్నారు. ఒకవేళ తోట ఉంచుకుంటే కూడా తర్వాత కూడా కాపు వస్తుంది. మళ్ళీ జనవరిలో స్టార్ట్ అవుతాయండి, ఆకు మొత్తం రాలిపోయి మొత్తం మండేలాడిద్ది. ఒకసారి చెట్లు కొట్టేస్తాం, చెట్లు కొట్టేస్తే ఏమవుద్ది అంటే రొడ్డ దొడిగిద్ది. ఓకే, ఆ రొడ్డకే రేపు మళ్ళీ జనవరిలో స్టార్ట్ అవుతుంది. జనవరిలో బాగా రేట్ ఉంటుందండి మాకు. జనవరిలో మేము వేయం, మాకు ఇదే టైం. ఏప్రిల్లో మార్చిలో, ఏప్రిల్లో వచ్చేదే మేము ఎక్కువ వేసుకుంటాం. మాకు ఉల్లి పంట కలిసి వచ్చిద్దని మేము ఉల్లిలో నాడతాం. మాకు 3 నెలలు పంట కలిసి వస్తుంది. ఓకే, జనవరిలో వచ్చేయితే ఇట్టాగే ఏం వేయకుండా ఈ పని వదిలేసామనుకో, అప్పుడు కాస్తున్నాయి. ఇంకా కాయ బాగా వచ్చింది ఎందుకని అప్పుడు. ఓకే, అప్పుడు చెట్టు గిట్టు పచ్చగా ఉండి జనవరిలో పడితే కేజీ 200 అమ్ముతుంది. ఇప్పుడైతే 20 రూపాయలే, అప్పుడు 200 అమ్మింది. అప్పుడు 200 అండి, మంచి లాభం కదా రైతు. రైతుకు మంచి లాభం. అవి ఇత్తనాలు చేయండి, ఇప్పుడు వచ్చే ఇత్తనాలు వచ్చాటనే ఇత్తనాలు తీస్తారు. అప్పుడు వచ్చే తీరు, అప్పుడు వచ్చే తీయ. ఓకే, ఇప్పుడు వచ్చే తీయాలి. అయితే మీరు కరెక్ట్గా లాభాలు ఎంతని చెప్పట్లేదు కానీ మంచి లాభం. లాభం మంచిదండి, దగ్గర దగ్గర 1.5 నుంచి 2 వస్తాయి. ఇత్తనాల మీద వస్తున్నాయి, ఇత్తనాల మీద వస్తాయి ఎక్కువ వస్తాయి. వీటి మీద ఇది ఇత్తనాలైనా ఒకసారి కొంటే కొంటారు రైతు దగ్గర, లేకపోతే కొనరు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు చేస్తే ఇత్తనాలే బాగా సేల్స్ అవుతున్నాయి, బాగానే కొంటున్నారు. రైతు దగ్గర ఎంతమంది ఇత్తనాలు కొంటారో చెప్పలేం కాబట్టి కాయం ఇప్పటికప్పుడు కాయం వేసుకుంటే అదే సైడ్ ఉంటారు. కొట్టు అనుకో, మనం విజయవాడ ఉంది రాగి పార్కు తెస్తాం, ఆడు 7 కాదు వచ్చాడు అమ్ముతాడు. ఇదే సంవత్సరం ఆ సంవత్సరం పెట్టాలి. ఇప్పుడు 7 చేస్తే ఇప్పుడు మే నెల చేస్తాం, మళ్ళీ మార్చి లోపలనే పెట్టాలి. ఓకే, మార్చి దాటిందంటే మొలవు, మార్చి లోపలనే జనవరి ఫిబ్రవరిలోనే పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మొలవు మళ్ళా మేటుగా 7 పెడతాం. ఇప్పుడు మీరు రేపు వర్షాలు పడగానే చెట్లు తీసేస్తారు కదా, మరి ఇంత పెరిగినవి ఉంటాయి, మళ్ళీ ఇదంతా కూలి మళ్ళీ నాటు అసలే ఉందండి. ఇప్పుడు టాటర్లు వచ్చేస్తే ఆ పర్న డోజర్ పెట్టి తోస్తా ఉండదు, దేదరా కట్టరేస్తా ఉండదు, 2 సాళ్ళు 3,000 మొత్తం ఏ ఉండదు. ఇప్పుడు ఎట్టుందా, మనం 1 గంట గుర్తి చాలు మొత్తం అయిపోద్ది, 1 గంట. ఓకే, భూమిలో కలిసిపోద్ది అసలు, మొత్తం మట్టి అయిపోద్ది. ఓకే, ఇబ్బంది ఏమి ఇబ్బంది ఉండదు అసలు. తెగులు మందులు పాడు ఏం కొట్టిపోలేదు, ఏదన్నా నౌకరాను కొట్టుకుంటే చాలు. అది నౌకరాను పైన శివులకు పడిద్ది,
మన షేలో తిరుగుతుంటే తెలిసిపోయింది. బూజురు పురుగులే వచ్చి మనల్ని పట్టేస్తా ఉండేది. ఆ బూజురు పురుగు సన్నగా టేలాలు పడతా ఉండే. ఇక అప్పుడు మనం పై అంక చూసుకుంటే నౌకరాని ఆడుతుంటే టైవానికి 80-90 మిల్లీలు అయితే సరిపోయింది. సార్ ఇప్పుడు మామూలుగా మన నాటకాయ టేస్ట్ అయితే ఉండదు, కానీ ఇది మరీ ఇంత లావు అయిపోయినప్పుడు నాటకాయ కంటే బాగుంటుందండి ఇది. నాటకాయ అప్పుడెప్పుడు నాటకాయలు, ఇప్పుడు నాటకాయలు ఆడండి. అంటే మరీ కాయ ఇంత లావు అంటే మరీ కస్టమర్కి అంటే ఇంత లావు ఇదంటే ఇత్తనాలు వదిలిపెట్టేసామండి. ఇది ఇత్తనాలు వదిలేసి ఇప్పుడు కాయ బారుగా ఉందని ఇది ఇత్తనాలకు వదిలేసారు. మీరు అమ్మేస్తే అమ్మే ఎంత ఉంటాయా? ఈ సైజ్ వస్తాయా? ఈ సైజ్ వస్తాయండి. ఇంకొద్దిగా ఇది 4 రోజులు కోత కోయచ్చండి, లేతయే కావాలి. ఓకే అండి. గోవింద్ రెడ్డి గారు మీరు మునగ తోట గురించి మాకు చాలా చక్కగా వివరించారు. అయితే ఇదండి రైతు గోవింద్ రెడ్డి గారితో. మునగ తోట ఖర్చు దాదాపుగా ఎకరానికి 10,000 కూడా ఖర్చు అవ్వదు. అయితే కొంత ఫస్ట్ అంతర పంటగా వీళ్ళు ఉల్లి కూడా వేస్తారు కాబట్టి ఖర్చు అంతా ఉల్లిపోయేది పోయినా దీని మీద అసలు పెద్ద ఖర్చు అయితే ఏమి ఉండదు. ఉల్లి తీసిన తర్వాత ఏమన్నా యూరియా డిఏపి లాంటివి వేసుకుంటే మొక్క పెరిగిపోద్ది. యాసంకాలం అన్నాళ్ళు కాపు తీసుకుని మళ్ళీ వర్షాలు వచ్చిన తర్వాత పూత రాలిపోద్ది కాబట్టి మళ్ళీ రెండో పంటగా మళ్ళీ ఉల్లి వేసుకోవటం మళ్ళీ ఇదే సర్కిల్ జరుగుతూ ఉంటుందని చెప్పేసి గోవింద రెడ్డి గారు చెప్తున్నారు. ఇక రేటు విషయానికి వస్తే కనుక మార్కెట్లో తక్కువలో తక్కువ కాయ రైతుకు 2 రూపాయలు అయితే పడుతుంది. ఇక ఆ పైన మన అదృష్టం ఎంతైనా పడవచ్చు. ఒక్కొక్క సీజన్లో కేజీ 200 అంటే దాదాపుగా కాయ 20 రూపాయలు కూడా పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి రైతు చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 10,000 ఖర్చుతోటి దాదాపు 1-2 లక్షల లాభం తీసుకోవాలి చిన్న విషయం అయితే కాదు. రైతుకైతే మంచి లాభదాయకమైన పంటనే చెప్పాలి ఇది ఈ రోజు వీడియో. అలాగే గోవింద రెడ్డి గారు మునగ విత్తనాలు తీసి కూడా రైతులకు ఇస్తామని చెప్తున్నారు. కేజీ 3,000 మార్కెట్లో ఉన్న రేటును బట్టి ఇస్తుంటారు. ఆయన నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా సీడ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ అండి గోవింద రెడ్డి గారు. నమస్కారం అండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.